హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు కోవిడ్ బులిటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను ఇక్కడ తెలంగాణలో కొత్తగా రెండు వందల నలభై ఒక్క కోవిడ్ కేసులు రావడం జరిగింది ఇద్దరు మృతి చెందారు రాష్ట్రంలో కొత్తగా రెండు వందల నలభై ఒక్క కోవిడ్ కేసులు నమోదయ్యాయి మొత్తం బాధితుల సంఖ్య ఆరు లక్షల అరవై మూడు వేల ఇరవై ఆరుకు పెరిగింది మహమ్మారితో మరో ఇద్దరు మృతి చెందారన్నమాట ఇప్పటివరకు కరోనాతో మూడు వేల తొమ్మిది వందల రెండు మంది కన్నుమూసారు తాజాగా రెండు వందల తొంభై ఎనిమిది మంది ఆరోగ్యవంతులు అయ్యారన్నమాట ఈ నెల పదిహేను సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా నమోదైన కరోనా సమాచారం అంటే ఇదంతా కూడా ఇక్కడ శుక్రవారం విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు నమూనాలు పరీక్షించారన్నమాట తాజా ఫలితాలతో జీహెచ్ఎంసీ పరిధిలో అరవై ఎనిమిది కోవిడ్ కేసులు నమోదవగా కరీంనగర్ జిల్లాలో ఇరవై మూడు నల్గొండలో పదహారు ఖమ్మంలో పద్నాలుగు రంగారెడ్డిలో పద్నాలుగు హనుమకొండలో పదమూడు మేడ్చేల్ మల్కాజిగిరిలో పదకొండు కొత్త పాజిటివ్ కేసులు అయితే నిర్ధారణ అవ్వడం అయితే జరిగింది సో చూసారు కదా ఇది తెలంగాణ కోవిడ్ ఈ ఈరోజు అప్డేట్ అనమాట డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోబోయే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి